Subscribe to Color Frames. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ 2022 సీజన్ ఏప్రిల్ 26న ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీలోని అన్ని జట్లు దాదాపుగా రెండేసి మ్యాచ్లు ఆడేశాయి. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్ 15వ సీజన్లో 10 మ్యాచ్లు ముగిశాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ మెగా టోర్నీలో కొంతమంది ఆటగాళ్లు రాణించగా మరికొంతమంది ఆటగాళ్లు పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్ తొలివారంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి పూర్తిగా నిరాశపరిచిన ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. గత ఏడాది ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి పూర్తిగా నిరాశపరిచాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్ అయిన రుతురాజ్ గైక్వాడ్ లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున గత సీజన్లో అదరగొట్టిన యువ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మనీష్ పాండే కూడా ఈ సీజన్లో తేలిపోయారు. వీరితో పాటుగా ఆర్సీబీ యువ ఆటగాడు అనుజ్ రావత్ కూడా ఆరంభ మ్యాచ్ల్లో తేలిపోగా సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో భారీ మొత్తానికి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్ కూడా తేలిపోయాడు. మెగావిలంలో భారీ ధరకు కొనుగోలు చేసి పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ కూడా విఫలమవ్వగా ముంబై ఇండియన్స్ ఆటగాడు డానియల్ శామ్స్ కూడా తేలిపోయాడు. అలాగే టీమిండియా అండర్-19 ఆటగాడు రాజ్ బవ్వా కూడా నిరాశపరచగా కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శివం మావి కూడా తేలిపోయాడు. వీరితో పాటుగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు నాథన్ కౌల్టర్నైల్, అలాగే ముంబై ఇండియన్స్ సీనియర్ పేసర్ బుమ్రా కూడా ఐపీఎల్ 2022 ఫస్ట్ రౌండ్ మ్యాచ్లో విఫలమయ్యారు. Please subscribe Color Frames. Color Frames ki subscribe చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.